భక్తులకు బడిత పూజ. ఈ దేవాలయంలో ఇదొక ఆచారం. పూజారితో బడిత పూజ చేయించుకునేందుకు భక్తులు ఎగబడతారు. ప్రతి రెండేళ్లకొకసారి జాతరలో ఈ బడిత పూజ సందడే ఎక్కువగా ఉంటుంది. ఈ వింతాచారం ఎక్కడుందో తెలుసా? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో. ఇక్కడ కర్రి వంశీయుల ఆరాధ్య దైవంగా సత్తెమ్మ అమ్మవారిని కొలుస్తారు. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. ఇక్కడి వింత ఆచారాలు ప్రత్యేకమనిపిస్తాయి. రెండేళ్లకొకసారి 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు అమ్మవారి కత్రి కుండను మిద్దపై నుంచి దింపి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా పూజలు చేశాక కత్రి కుండను మహిళలు తలపై పెట్టుకుంటే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. 2వ రోజున భక్తులు వేషాలు ధరించి ఊరి చివరన ఉన్న నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో జరిగే ఆశీర్వాదం కార్యక్రమమే చిత్రంగా ఉంటుంది. భక్తులను పూజారి బెత్తంతో కొట్టి ఆశీర్వదిస్తాడు. ఇవాళ కత్రికొండ దింపుట, వాళ్ళకి ముఖబళ్ళు నిమిత్తం వాళ్ళకి కొండ ఎత్తుట, వాళ్ళ ముఖబళ్ళు తిరిగితే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి ఆ గొరుపోతుల ముఖబళ్ళు తీర్చుకున్నట, మళ్ళీ నా సత్తమ్మ తల్లికి పాలు పోసి మా చేత బడిత పూజ చేయించుకోవటానికి రెడీగా ఉంటారు. లోపలికి వెళ్లకుండా మరీ మరీ కొట్టించుకుంటారు, అడిగి మరీ కొట్టించుకుంటారు, రత్తాలు కారుతాయి. మళ్ళీ వాళ్ళ తానాల చేతుల్లోకి ఆ రత్తాలు ఎన్ని ఏం కాపాడవు. ఆలయంలో బెత్తం దెబ్బల కోసం భక్తులు పోటీ పడతారు. ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ఈసారి కూడా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దాదాపు 400 మంది మహిళలు కత్రికుండను తలపై పెట్టుకుని సంతానం కోసం అమ్మవారిని మొక్కుకున్నారు. ఇక్కడ ఆచారాలను పాటిస్తే అమ్మవారు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం. నా మా తాతల కాలంలో ఈ కుప్పవరం నుంచి పందలబాగు వెళ్ళినట్టుగా మా తండ్రి గారి ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ సత్యమ్మని దర్శించుకొని ఏమైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీర్థాయన్ని అనాదిగా వస్తున్న ఆచారం. ఈ గ్రామంలో మా తాతలు తండ్రులు ముత్తాతల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని మా తండ్రి గారు తెలిసింది. నేను మా కుమారు ఆరోగ్య నిమిత్తం ఈ సత్యమ్మకి నాకు ఆరోగ్య సమస్యలు క్లియర్ అయితే నేను వ్యాసం ధరించి అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కున్నాను. ఆ మొక్కు తీర్చుకునేందుకే ఈరోజు ఇక్కడికి ఒంగోలు నుంచి రావడం జరిగింది. అలాగే ఆలయం ముందు ఆలయ దేవతకు సేవ చేసేటువంటి పంతులు గారు బెత్తం దెబ్బలు కొడితే మనం చేసిన పాపాలు పోతాయనేది ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడికి వేలాదిగా ఈ గ్రామం నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి కరివారి సత్యమ్మ దర్శించుకుని ఒకప్పుడు కరివారికి మాత్రమే పరిమితమైన ఈ సత్యమ్మ ఇప్పుడు ఇంటి పేరుకు సమస్య లేకుండా ఎంత ఏ కులస్తులు ఏ మతస్తులని లేకుండా అందరినీ చల్లని చూపులు చూస్తుందని ఇక్కడ ప్రసిద్ధి. అందుకే ఈ వచ్చి నేను ఈ మొక్కు చెల్లించుకోవడం జరిగింది. అంటే ఈ కొప్పవరం గ్రామంలో పూర్వకాలంలో పూర్వీకులు కరివారు కొప్పవరం గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళని సత్తమ్మ తల్లి తీసుకొచ్చిందనే నమ్మకం కలిగింది ఉంది. దాని గురించి ఏంటంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఈ సంబరం జరుపుతారు. జరిపి ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఈ వేషాలు ఏంటి అనుకుంటున్నారు కదా, అందరూ కూడా వాళ్ళ ముక్కులు ముక్కుకుంటారు. ఏదైతే ముక్కులు ముక్కున్నారో ముక్కులు ఖచ్చితంగా సత్యం తల్లి తీరుస్తుందన్న భావంతో, భావన కాదు ఖచ్చితంగా తీరుస్తుంది. దాని గురించి అందరూ కూడా ఎక్కడ చూసినా వేష విచిత్ర వేషధారణ వేసి ఈ బెత్తాలతోటి అలాగే పూజలతోటి తన్నులు తింటారు. అదంటే తన్నులు తింటే దూరంగా ఉంటారు కదా, దగ్గరికి వెళ్తారు ఇటు అనుకోవచ్చు, కానీ అందరూ కూడా సంతోషంగా ఈ తన్నులు తింటారు. దీనివల్ల ఏంటంటే మనకి దెబ్బలు తగిలితే నొప్పి అనేది అసలు ఉండదు, ఎందుకంటే సత్యం తల్లే కాస్తుందన్న నమ్మకం మాకు. నేనైతే ముఖ్యంగా ఈరోజు వేషం వేయడానికి కారణం నాకు అబ్బాయి పట్టాలనుకున్నాను. నాకు అబ్బాయి సంతానాన్ని ప్రసాదించిన సత్యం తల్లి, దాని గురించి వేషం వేయడం జరుగుతుంది.